మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు, బంధువుల నివాసాల్లోనూ తనిఖీలు. 50 బృందాలతో ఐటీ సోదాలు, కోంపల్లి పామ్ మేడోస్ విల్లాలో విస్తృతంగా తనిఖీలు. నేడు మరోసారి సిట్ విచారణకు లాయర్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణ. నేడు భూపాలపల్లి నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర, చిట్యాల మండలం మీదుగా నడక. వైసీపీలో విజయసాయిరెడ్డికి తగిన ప్రాధాన్యం, పార్టీలో చేజారిన నెంబర్ 2 స్థానం. రేపు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జగన్ పర్యటన, జన సమీకరణకు కుస్తీలు పడుతున్న వైసీపీ నేతలు. నేడు యాసంగి పంటలకు నీటి విడుదలపై నిర్ణయం, తెలంగాణ నీటిపారుదల శాఖ కీలక భేటీ. ఈ నెల 28 నుంచి హైదరాబాద్లో కఠినంగా ట్రాఫిక్ రూల్స్, రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్లకు భారీగా జరిమానాలు. నేడు ఢిల్లీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై, రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్రానికి నివేదిక. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం, పుదుచ్చేరి తీరం దగ్గర బలహీనపడే అవకాశం. శ్రద్ధ హత్య కేసులో కొనసాగుతున్న దర్యాప్తు, నేటితో ముగియనున్న ఆఫ్తాబ్ పోలీస్ కస్టడీ. నేడు 71,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు, రోజ్గార్ మేళాలో పంపిణీ చేయనున్న ప్రధాని. ప్రపంచ మార్కెట్లో పడిపోతున్న ముడి చమురు ధర, బ్యారెల్ $85 దిగువన ట్రేడింగ్. నేడు ప్రపంచ ఫుట్బాల్ 4 మ్యాచ్లు, ఫ్రాన్స్తో తలపడనున్న ఆస్ట్రేలియా. నేడు కివీస్తో 3వ T20 మ్యాచ్, గెలిస్తే సిరీస్ టీమిండియా వశం.